చింతల్ ఆర్ఎన్సీ హాస్పిటల్లో డాక్టర్ వెంకట్రామరెడ్డి మరియు డాక్టర్ సుధీర్ దావాల ఆర్థోపెడిక్ మరియు ప్రపంచ రక్తపోటు దినోత్సవ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. హైపర్ టెన్షన్ ను తరచుగా సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు, ఎందుకంటే ఇది సాధారణంగా గుర్తించదగింది కాదు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే వరకు లక్షణాలు ఉంటాయని పేర్కొన్నారు. రక్తపోటును నివారించే పలు అంశాలు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత మోస్ట్ కామన్గా వినే ఈ కండిషనే ఏవియన్. ఏవియన్ అంటే ఎవాస్క్యులర్ నెక్రోసిస్. ఇది మెయిన్ హిప్ జాయింట్లో వస్తుంది, దాన్ని ఎవాస్క్యులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అంటాం. సో ఇది ఏంటంటే, ఎవాస్క్యులర్ నెక్రోసిస్ అంటే రక్త ఈ హిప్ జాయింట్లో మనకి ఈ బాల్ ఉంటుంది కదా, ఈ బాల్కి ఈ బ్లడ్ సప్లై తగ్గిపోయి అది కుళ్ళిపోవటాన్ని ఏవియన్ అంటాం. ఎవాస్క్యులర్ నెక్రోసిస్ అంటే బ్లడ్ సప్లై లేక కుళ్ళిపోవటాన్ని ఎవాస్క్యులర్ నెక్రోసిస్ అంటాం, ఏవియన్ అంటాం. అది దీనికి చాలా చాలా కాజెస్ ఉన్నాయి. మెయిన్ వచ్చేసి ఇది ఆ బ్లడ్ సప్లై ఎందుకు తగ్గుతుంది అంటే, ఒకటి ఏమైనా ట్రామా లైక్ ఏమైనా ఫ్రాక్చర్ అవ్వచ్చు, ఏమైనా డిస్లొకేషన్ అవ్వచ్చు, లేదంటే చాలా ఇంకా వెరీ బ్లడ్ డిజార్డర్ కండిషన్ లైక్ సికిల్ సెల్ అనీమియా, థాలసీమియా అంటాము, ఆ బ్లడ్ డిజార్డర్స్లో అవ్వచ్చు, లేకపోతే డైవింగ్ చేసేవాళ్ళు డీప్ డైవర్స్లో అవుతుందన్నమాట. సో దాన్ని డీకంప్రెషన్ సిక్నెస్ అంటాము, అది అవ్వచ్చు. లేదన్నా స్మోకింగ్, ఆల్కహాల్, ఈ హైపర్ కొలెస్ట్రాలిమియా అంటాం, అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఇది అవ్వచ్చు అనమాట. ఇలా చాలా రీజన్స్ ఉంటాయి. అండ్ కొన్నిసార్లు ఏ రీజన్ లేకుండా, ఇడియోపాథిక్ అంటాం, ఏం రీజన్ లేకుండా కూడా అవ్వచ్చు. అండ్ మల్టీ ఫ్యాక్టోరియల్, ఇవన్నీ కలిపి కూడా అవ్వచ్చు. సో దీస్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ఏవియన్. సింప్టమ్స్ వచ్చేసి ఫస్ట్ హిప్ జాయింట్ పెయిన్, ఇలా తుంటి భాగంలో పట్టేసిందని చెప్తారు, నొప్పి వస్తుంది లేకపోతే పట్టేసిందని చెప్తారు, లేకపోతే ఇక్కడ వెనక భాగం ఈ బటక్స్ దగ్గర పట్టేసింది అంటారు. అప్పుడప్పుడు ఆ నొప్పి కింద కాలు మోకాళ్ళ దాకా వస్తుందని చెప్తారు అన్నమాట. ఎక్కువ ఎప్పుడంటే ఈ పెయిన్ ఎక్కువ కూర్చొని లేచేటప్పుడు, లేకపోతే మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, కింద కూర్చొని రాదనమాట వాళ్ళు. కింద కూర్చునేటప్పుడు కానీ, ఇండియన్ టాయిలెట్కి వెళ్ళినప్పుడు కానీ ఈ పెయిన్ బాగా సివియర్గా ఉంటుంది. యాజ్ ద డిసీజ్ ప్రోగ్రెస్ ఆ పెయిన్ ఎక్కువ అవుతూ ఉంటుంది అన్నమాట. నమస్తే అండి, నా పేరు డాక్టర్ సుధీర్ దావల, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్, ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చింతల్, హైదరాబాద్. సో ఇవాళ 17th May వరల్డ్ హైపర్ టెన్షన్ డే. సో ఈ వరల్డ్ హైపర్ టెన్షన్ డే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ప్రపంచవ్యాప్తంగా చాలా లక్షల మంది ఈ సైలెంట్ బీపీ అనే సైలెంట్ కిల్లర్తో సఫర్ అవుతున్నారు. సో ఇది ఎందుకు సైలెంట్ కిల్లర్ అంటాము అంటే, చాలామందికి వాళ్ళకి సీరియస్ అయ్యి హాస్పిటలైజ్ అయ్యేంత వరకు కూడా బీపీ ఉందనే విషయం వాళ్ళకి తెలియదు. సో మనం అలాంటి వాళ్ళకి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళు ఎప్పటికప్పుడు రెగ్యులర్గా బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో పెట్టుకుంటే కనుక వాళ్ళ హాస్పిటలైజేషన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. సో నార్మల్లీ ఎప్పుడు అంటాము మనం బీపీ ఉంది అని అంటే కనుక, ఎవరికన్నా వాళ్ళ బీపీ మోర్ దాన్ 130/90 ఉంది అంటే దాన్ని హైపర్ టెన్షన్ అంటాం. సో ఈ హైపర్ టెన్షన్లో స్టేజెస్ ఉంటాయి, 1, 2, 3 అని. బట్ యావరేజ్గా ఐదర్ చిన్న ఏజ్ కానీ పెద్ద ఏజ్ కానీ ఎవరిదన్నా కానీ 130/70 ఉన్నదాన్ని హైపర్ టెన్షన్ అంటాం. సో ఇది ఎలాగా మేనేజ్ చేయాలి హైపర్ టెన్షన్ అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం చెక్ చేసుకోవాలి, అంటే 3M strategy అంటాం. సో మెజర్ అంటే చెక్ యువర్ బీపీ, అండ్ అట్లీస్ట్ వన్స్ ఇన్ అ మంత్ మనం బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అది ఇంట్లో కానీ లేదంటే హాస్పిటల్ దగ్గర మా దగ్గరికి వచ్చినా కానీ అది చెక్ చేసుకోవచ్చు. సింపుల్ హోమ్ బీపీ అపరేటస్తో మనకి బీపీ చెక్ చేసుకోవచ్చు, అండ్ అది రెగ్యులర్గా మెజర్ చేసుకుంటూ. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ మేనేజ్ యువర్ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, సాల్ట్ తక్కువ తినడము, ప్రాపర్గా అంటే మోడరేట్గా తిని, మోడరేట్గా పడుకొని, మోడరేట్గా ఎక్సర్సైజ్ చేస్తే చాలు ఆరోగ్యంగా ఉంటాం.